హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు ద మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఆఫ్ ఆర్ఆర్ బి ఎన్టీపీసీ షిఫ్ట్ వన్ డేటెడ్ ఆన్ సెవెంటీన్త్ ఫిఫ్ ట్వంటీ ట్వంటీ వన్ లెట్స్ హ్యావ్ ద ఫస్ట్ వన్ సి వెన్ వాస్ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్ ఈ క్వశ్చన్ కూడా మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది దీనికి బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం హిస్టరీ ఒకసారి చూస్తే లైక్ క్రిప్స్ మిషన్ అని స్టాఫర్డ్ క్రిప్స్ లైక్ బ్రిటిషర్ వరల్డ్ వార్ టూ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయిందండి నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫైవ్ వరకు వరల్డ్ వార్ టూ అన్నది జరిగింది కదా ఈ వరల్డ్ వార్ టూ జరిగేటప్పుడు మన బ్రిటీషర్స్ కి మన ఇండియన్స్ యొక్క సహాయం కూడా అవసరం వచ్చి ఆ ఉద్దేశంతో స్టాఫర్డ్ క్రిప్స్ ని పంపివ్వడం జరుగుతుంది ఇండియాకి బ్రిటీ లైక్ ఇండియన్స్ మన యొక్క మద్దతు వాళ్ళకి కావాలి వరల్డ్ వార్ టూలో అన్న ఉద్దేశంతో వాళ్ళు మనకి కొన్ని ఆఫర్ చేయడం జరుగుతుంది ఆ ఆఫర్ లో ఏంటి అని అంటే స్టేటస్ స్టేటస్ను ఆఫర్ చేస్తారు అదే విధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని కూడా ఆఫర్ చేస్తారు ఎప్పుడు మనం వాళ్ళకి సహాయంగా ఉంటే ఈ వరల్డ్ వార్ టూ లో మనం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటే ఈ రెండు మనం వాళ్ళు మనకి ఆఫర్ చేసినటువంటి థింగ్స్ కానీ ఈ రెండిటినీ కూడా మన గాంధీ గారు నిరాటంకంగా వద్దని ఖరాఖండిగా వద్దని చెప్పడం జరిగింది దట్ ఈస్ క్రిప్స్ మిషన్ అట్లా స్టాఫర్డ్ క్రిప్స్ గారి చేత ఈ క్రిప్స్ మిషన్ అనేది మన ఇండియాలో ఎప్పుడు లైక్ ల్యాండ్ అవడం జరిగింది అని అంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ లోనే అని దాని తర్వాత ఈ స్టాఫర్డ్ క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత మన గాంధీ గారు డూ ఆర్ డై అన్నటువంటి స్లోగన్ తో బాంబే నుండి ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది మొట్టమొదటి రోజు గాంధీ గారు ఉన్నారండి లీడర్ గా సెకండ్ డే ఏం జరిగింది అంటే గాంధీ గారిని లైక్ డిటైన్ చేసి అగాఖాన్ ప్యాలెస్ లో గాంధీ గారిని పెట్టడం జరిగింది ద నెక్స్ట్ ద వెరీ నెక్స్ట్ డేనే లైక్ పూనాలో పూణెలో ఉన్నటువంటి అగాఖాన్ ప్యాలెస్ పూనాలో ఉన్నటువంటి అగాఖాన్ ప్యాలెస్ లో గాంధీ గారిని డీటెయిన్ చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది సెకండ్ డేనే ఆ విధంగా ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది లీడర్లెస్ అయిపోతుంది దాని తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ గా చెప్పుకోదగ్గ విషయాలు ఏంటి అని అంటే విమెన్ కూడా పార్టిసిపేట్ చేస్తారు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో వాళ్ళల్లో మెయిన్ పర్సనాలిటీస్ అరుణ అసఫ్ అలీ అరుణ అసఫ్ అలీ గారు అదే విధంగా ఉషా మెహతా గారు అదే విధంగా మాతాంగి హజ్రా మాతాంగి హజ్రా వీళ్ళు ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ అండి లైక్ అరుణ అసఫ్ అలీ గారు అయితే లైక్ మన ఇండియాలో మొట్టమొదటిసారి నేషనల్ ఫ్లాగ్ ని హోస్ట్ చేసింది అరుణ అసఫ్ అలీ గారు అని చెప్తాం అదే విధంగా అరుణ హసఫలి గారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఢిల్లీకి మొట్టమొదట మేయర్ అయినటువంటి వ్యక్తి కూడా అరుణ హసఫలి గారు అరుణ హసఫలి గారు ఈ క్విట్ ఇండియా లో ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆవిడ తప్పించుకొని అరుణ హసఫలి గారు సీక్రెట్ గా ఒక న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేస్తారు అరుణ హసఫలి గారు ఆ న్యూస్ పేపరే ఇంక్విలాబ్ ఇంక్విలాబ్ అన్నటువంటి న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా ప్రజల్లో మోటివేట్ మోటివేషన్ తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఉషా మెహతా ఈవిడ ఏం చేస్తారు అనంటే సీక్రెట్ రేడియో సీక్రెట్ రేడియో బాంబే నుంచి సీక్రెట్ రేడియోని స్టార్ట్ చేసి దాని ద్వారా ప్రజలందరిలో చైతన్యాన్ని కలిగిస్తూ ఉండేవారు ఈక్విటిండియా మూమెంట్ అప్పుడు అదేవిధంగా మాతాంగి హజరా అనే ఆవిడ మొట్టమొదటిసారి లైక్ మన ఇండియా ఈక్విటిండియా మూమెంట్ జరుగుతున్నప్పుడు ఆవిడ నేషనల్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేస్తారు ఎక్కడండి అని అంటే బెంగాల్లో నేషనల్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేస్తారు నేషనల్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేసిన తర్వాత లైక్ పోలీసులు జరిపినటువంటి కాల్పులు ఆ బ్రిటిషర్స్ జరిపినటువంటి కాల్పుల్లో ఆవిడ చనిపోవడం జరుగుతుంది ఆ విధంగా ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి ఎవరనంటే ఇట్ ఇస్ మాతాంగి హజరా గారు అరుణ ఆసఫ్ అలీ గారు ఆవిడ తప్పించుకొని ఇంక్విలాబ్ అన్నటువంటి న్యూస్ పేపర్ ద్వారా ప్రాపిగేట్ చేస్తూ ఉంటారు ఉషా మెహతా సీక్రెట్ రేడియో స్టేషన్ బాంబే నుంచి సీక్రెట్ రేడియో స్టేషన్ ద్వారా ఈ క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొనాలి ప్రజల చైతన్యం తీసుకొని రావాలి దాని తర్వాత కూడా మన ఇండియన్ ఇండిపెండెన్స్ మనం తెచ్చుకునే విధంగా వీళ్ళందరూ పాటు పడడం జరుగుతుంది అదే విధంగా లైక్ ఈ మూమెంట్ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది కదండి డిసెంబర్ లో క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఎండ్ అయిపోతుంది లైక్ ఈ మూమెంట్ లో బ్రిటిషర్సే గెలుస్తారు ఆబ్వియస్లీ డిసెంబర్ లో ఈ మూమెంట్ ఎండ్ అయిపోవడం జరుగుతుంది అదే విధంగా ఈ గ్యాప్ లో సుభాష్ చంద్రబోస్ గారు సుభాష్ చంద్రబోస్ గారు హీఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ హు టుక్ యాక్టివ్ పార్ట్ ఇన్ దిస్ క్విట్ ఇండియా మూమెంట్ అదే విధంగా సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ కి లీడర్ ఎప్పుడయ్యారు అని అంటే ఇన్ ద ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ జనరల్ గా ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ అన్నటువంటి దానిని స్థాపించింది అసలు స్థాపించింది ఎవరు అనంటే ఇట్ ఈజ్ కెప్టెన్ మోహన్ సింగ్ అన్నటువంటి వ్యక్తి సింగపూర్ లో దీనిని ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించడం జరుగుతుంది దాని తర్వాత ఆ సింగపూర్ లోనే ఉంటుంది ఆజాద్ హింద్ ఫౌజ్ ఈ ఆర్గనైజేషన్ దానితో పాటే నైన్టీన్ ఫార్టీ త్రీలో లో ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ గారు దీనికి లీడర్ గా అవుతారో అప్పుడు రంగూర్ లో కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించడం జరుగుతుంది సుభాష్ చంద్రబోస్ గారు సుభాష్ చంద్రబోస్ గారు విషయానికి వస్తే లైక్ ఈయన ఆంధ్ర బ్యాంక్ అన్నటువంటి దానిని కూడా స్థాపించడం జరుగుతుంది సుభాష్ చంద్రబోస్ గారు ఇన్ ద ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ మరి బ్యాంక్ నేషనలైజ్ ఏ ఇయర్ లో అవుతుంది అని అంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ లో నేషనలైజ్ అవుతుంది సుభాష్ చంద్రబోస్ గారు ఆంధ్ర బ్యాంక్ ని స్థాపిస్తారు అదే విధంగా ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ మొట్టమొదటి ఇండియన్ ఐసిఎస్ ఆఫీసర్ ఎవరండి సత్యేంద్రనాథ్ ఠాగూర్ హీఈస్ బ్రదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన మొట్టమొదటి ఐసీఎస్ ఆఫీసర్ ఆయనతో పాటు లైక్ దాని తర్వాత సత్యద్రనాథ్ బెనర్జీ గారు కూడా అవడం జరుగుతుంది దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఐసిఎస్ ఆఫీసర్ అవుతారు కానీ నెక్స్ట్ ఇయర్ ద వెరీ నెక్స్ట్ ఇయర్ ఆయన రిజైన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్విటిడియా మూమెంట్ ఇలా గుర్తుపెట్టుకుంటే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ అండ్ మెనీ థింగ్స్ కుడ్ కవర్ ఇన్ దిస్ థింగ్ క్లియర్ కదండి డూఆర్ డై అన్నటువంటి స్లోగన్ యూజ్ చేసింది కూడా ఏ మూమెంట్లో అనంటే క్విట్ ఇండియా మూమెంట్లోనే అండి అదే విధంగా లైక్ జై హింద్ అన్నటువంటి స్లోగన్ కానీ ఢిల్లీ చలో ఢిల్లీ చలో అన్నటువంటి స్లోగన్ ఈ రెండు స్లోగన్స్ ని యూస్ చేసింది ఎవరండి ఇట్ వాస్ బై సుభాష్ చంద్రబోస్ గారు ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత నైన్టీన్ ఫార్టీ లో లైక్ కోహిమా ఎక్స్పెడిషన్ అంటే నాగాలాండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి నాగాలాండ్ క్యాపిటల్ అయినటువంటి కోహిమ దీని నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ఢిల్లీలోకి ఎంటర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో కోహిమ ని స్టార్ట్ చేస్తారు దాంట్లో ఈ ఆజాద్ హింద్ ఫౌజ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా అలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో భాగంగానే జై హింద్ ఢిల్లీ చలో అన్నటువంటి స్లోగన్స్ ని సుభాష్ చంద్రబోస్ చే వెలువడడం జరుగుతుంది క్లియర్ కదండి రైట్ ఇది నెక్స్ట్ వన్ హమ్ ఓకే వెల్ హియర్ ఈ క్విటిండియా మూమెంట్ దానిలో లైక్ అప్పుడు క్విట్ మూమెంట్ జరిగినప్పుడు వైస్రాయ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ లార్డ్ లిన్లిత్ గో అండి వైస్రాయ్ గా ఎవరు ఉన్నారని అంటే ఇట్ ఈస్ లార్డ్ లిన్లిత్ గో క్లియర్ కదా రైట్ నెక్స్ట్ వన్ సి ద సైలెంట్ క్రై బుక్ రిటర్న్ బై హోమ్ ఎవరు రాశారండి ఇట్ ఈస్ కెంజాబురో ఓ ఈయన లైక్ హీ వాజ్ జపనీస్ రైటర్ ఈ ఈ రచించింది ఈయన ఈ బుక్ మాత్రమే కాదండి కేవలం సైలెంట్ క్రై బుక్ మాత్రమే కాదు అదే విధంగా పర్సనల్ మ్యాటర్ హిరోషిమా నోట్స్ చేంజ్ వింగ్ డెత్ బై వాటర్ అండ్ ఎకో ఆఫ్ హెవెన్ ఏ హీలింగ్ ఫ్యామిలీ ఈ బుక్స్ అన్ని కూడా ఈయన రచించినటువంటి పుస్తకాలు అదే విధంగా మన ఇండియన్ రైటర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో రైటర్స్ వాళ్ళు రాసినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ మనం ఒకసారి చూస్తే కాళిదాసుడు గారు రాసినటువంటి పుస్తకాలు అయితే ఇన్యూమరబుల్ చాలా ఉన్నాయి రఘువంశం ఉంది విక్రమూర్వశీయం అభిజ్ఞాన శాకుంతలం మేఘదూతం ఇట్లా చాలానే ఉన్నాయి మన కాళిదాసుడు గారు రచించినటువంటి పుస్తకాలు అదేవిధంగా షేక్స్పియర్ రాసినటువంటి బుక్ అయితే లైక్ యాంటోనీ ఆంటోనీ అండ్ క్లియోపాత్ర ఆంటోనీ అండ్ క్లియో పాత్ర ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇస్ ద ఫెమిలియర్ బుక్ బై షేక్స్పియర్ అండి అదే విధంగా ఈ షిఫ్ట్ లో ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ వీసా వెయిటింగ్ ఫర్ వీసా అన్నటువంటి బుక్ ని రచించింది ఎవరు ఈ క్వశ్చన్ కూడా అడిగారు ఈ దీన్ని రాసింది ఎవరు అనంటే డాక్టర్ రావ్ అంబేద్కర్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరుగుతుంది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ మన మహాత్మా గాంధీ గారు అయితే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్ అదే విధంగా లైక్ అబ్దుల్ కలాం గారు అయితే హౌ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇగ్నైటెడ్ మైండ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ బై డిఫరెంట్ డిఫరెంట్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ రాయడం జరిగింది క్లియర్ కదా రైట్ నెక్స్ట్ వన్ సో విచ్ ఆర్టికల్ డిఫైన్స్ ద పంచాయత్ రాజ్ పంచాయత్ రాజ్ ఏ ఆర్టికల్ ద్వారా పొందుపరచబడిందండి ఇట్ ఈస్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఈ పంచాయత్ సిస్టమ్ అన్నటువంటి దానిని లైక్ అకార్డింగ్ టు సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ టూ దీని ద్వారా పంచాయత్ విధంగా సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ దీని ద్వారా అర్బన్ లోకల్ బాడీస్ ఈ అర్బన్ లోకల్ బాడీస్ అన్నటువంటి వాటిని సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేశారు సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నైన్టీన్ నైన్టీ టూ ద్వారా ఈ పంచాయత్ అన్నటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దానికి సంబంధించి లైక్ గ్రామ సభ పంచాయతీ యొక్క లైక్ డెఫినేషన్ వీటన్నిటిని కూడా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ నుంచి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఓ వరకు ఏ నుంచి ఓ వరకు వీటికి సంబంధించిన ఆర్టికల్స్ పొందుపరచడం జరిగింది అది మాత్రమే కాదండి ఈ సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ టూ ద్వారా లైక్ పార్ట్ నైన్ అన్నటువంటి దానిని కూడా యాడ్ చేయడం జరిగింది పార్ట్ నైన్ కూడా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే ఇంట్రొడ్యూస్ చేశారు ఇక్కడ అర్బన్ లోకల్ బాడీస్ అంటే లైక్ దీంట్లో టోటల్ గా ఎయిట్ అర్బన్ లోకల్ బాడీస్ లో కూడా మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఇట్లా టోటల్ గా ఎయిట్ డివిజన్స్ ఉంటాయండి అర్బన్ లోకల్ బాడీస్ లో ఇది వచ్చేసి సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది క్లియర్ కదండి రైట్ ఓకే నెక్స్ట్ వన్ ద సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదట ఎవరు లైక్ ఐఎన్సీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ క్వశ్చన్ అయితే మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఇట్ ఈస్ ఉమేష్ చంద్ర బెనర్జీ డబ్ల్యూసీ బెనర్జీ గారు దీనికి ఫస్ట్ బాంబేలో జరిగినటువంటి మొట్టమొదటి సెషన్ ఏ ఇయర్ లో జరిగిందండి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో బాంబేలో జరిగినటువంటి ఫస్ట్ ఐఎన్సీ సెషన్ కి ప్రెసిడెంట్ గా డబ్ల్యూసి బెనర్జీ గారు వ్యవహరించడం జరిగింది అదే విధంగా అసలు దీనిని ఎవరు ఫౌండ్ చేశారు ఎవరు స్థాపించారు అని అడిగితే ఇట్ ఈస్ ఏవో హ్యూమ్ ఏవో హ్యూమ్ గారు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో దీన్ని స్థాపించారు హీఈస్ కన్సిడర్డ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ దిస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదే విధంగా సెకండ్ వన్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో దీనిని గుర్తు పెట్టుకోవడానికి బీసీ మ్యాన్ అని చెప్పాను కదండి లైక్ సిల్కటా బెంగ్ బాంబే కాల్కటా మెడ్రాస్ అలహాబాద్ అండ్ నాగ్పూర్ అలహాబాద్ నాగ్పూర్ ఎందుకు ఈ ఫైవ్ మాత్రమే చెప్పాను అంటే ఈ ఫైవ్ లో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్ని కూడా వీటిల్లోనే సంభవించాయి కాబట్టి అలా మెన్షన్ చేయడం జరిగింది నేను ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ దాని తర్వాత లాస్ట్ నాగ్పూర్ సెషన్ ఎయిటీన్ నైన్టీ వన్ లో జరుగుతుంది ఇది లాస్ట్ కాదండి టోటల్ గా లాస్ట్ సెషన్ ఆఫ్ ఐఎన్సి ఏ ఇయర్ లో జరిగింది అని అంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ లో జరిగింది దానికి అధ్యక్షత ఎవరు వ్యవహరించారు అని అంటే జేబి కృపాలిని గారు దానికి అధ్యక్షత వహించారు ఎక్కడ జరిగింది అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ మీరట్లో జరిగింది అదేవిధంగా డబ్ల్యూసి బెనర్జీ గారి తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సికి ఐఎన్సిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే దాదాబాయ్ నవరోజీ గారు సెకండ్ ప్రెసిడెంట్ హీస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ పార్సీ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అదే విధంగా దాని తర్వాత దాదాబాయ్ నవరోజీ గారి తర్వాత బద్రుద్దీన్ త్యాబ్జీ గారు మెడ్రాస్ సెషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ముస్లిం టు సర్వ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లో అలహాబాద్ లో జరిగినటువంటి సెషన్ కి జార్జ్ యూల్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు హీ కన్సిడర్ ఫస్ట్ బ్రిటిషర్ టు సర్వ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అదే విధంగా ఎయిటీన్ నైన్టీ వన్ లో పి ఆనందాచార్య గారు అని అంటే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు సర్వ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ లాస్ట్ సెషన్ వచ్చేసి లైక్ జేబి కృపాలిని గారు మీరట్లో జరిగినటువంటి సెషన్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఐఎన్సికి మొట్టమొదటి విమెన్న ప్రెసిడెంట్ ఎవరున్నారు అంటే ఇట్ ఈస్ అనిబిసెంట్ గారు అండి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ సరోజినీ నాయుడు గారు క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సేమ్ హూ వన్ టూ ఎయిటీన్ చెస్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ఎయిటీన్ లో జరిగినటువంటి చెస్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారండి ఇట్ ఈస్ మ్యాగ్నెస్ కాల్సన్ నార్వే కి చెందినటువంటి చెస్ ప్లేయర్ ఈ వాజ్ నార్వే కి చెందినటువంటి చెస్ ప్లేయర్ అండి ఈ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఎక్కడ జరిగింది అంటే లండన్ లో జరిగిందండి విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యూకే దీని యొక్క కరెన్సీ ఏంటంటే ఇట్ ఈస్ పౌండ్ స్టెర్లింగ్ నార్వే క్యాపిటల్ కరెన్సీ ఏంటంటే ఇట్ ఈస్ ఓస్లో అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్ ఇది మొట్టమొదటిసారి కాదండి మ్యాగ్నస్ కాల్సన్ హీ హాజ్ డిఫ్యూటెడ్ విశ్వనాథన్ ఆనంద్ గారు మన ఇండియాకి సంబంధించి విశ్వనాథన్ ఆనంద్ గారు ఫైవ్ టైమ్స్ ఈ చెస్ గ్రాండ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని ఐదు సార్లు గెలుచుకోవడం జరిగింది విశ్వనాథన్ ఆనంద్ గారు మొట్టమొదటిసారి టూ థౌజండ్ థర్టీన్ లో మ్యాగ్నెస్ కాల్సన్ గారి చేతిలో చెన్నైలో జరిగినటువంటి చెస్ ఛాంపియన్ లో ఓడిపోయారు ఫస్ట్ ఫస్ట్ టైం మ్యాగ్నస్ కాల్సన్ ఎప్పుడు గెలిచారనంటే టూ థౌజండ్ థర్టీన్ లో ఇండియాలో జరిగిన చెన్నైలో జరిగినటువంటి చెస్ ఛాంపియన్షిప్ లో గెలిచారు అగెన్ ఇన్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ హీ వస్ హీ ఎమర్స్ విక్టోరియస్ డిఫీటర్ ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్ గారు హీ వన్ ఫైవ్ గ్రాండ్ గ్రాండ్ టైటిల్స్ ఆఫ్ చెస్ ఛాంపియన్షిప్స్ అని చెప్తారు క్లియర్ కదా రైట్ నెక్స్ట్ వన్ సి బర్లాగ్ అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ ఫీల్డ్ ఈ అవార్డ్ ఏ ఫీల్డ్ కి చెందిందండి అగ్రికల్చర్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి అవార్డ్ ఈ బర్లాగ్ అన్నటువంటి అవార్డు ఎవరి పేరు మీదగా ఇచ్చారనంటే నార్మల్ ఈ బర్లాగ్ ఈ నార్మల్ ఈ బర్లాగ్ అన్నటువంటి వ్యక్తి ఈయనకి నోబెల్ ప్రైజ్ లభిస్తుందండి ఆయన పేరు మీదగా ఆయన తర్వాత నుంచి లైక్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ నుంచి ఈ అవార్డ్స్ ని ఎవరైతే అగ్రికల్చర్ అగ్రికల్చర్తో పాటు ఎన్వైర్న్మెంట్ దానికి సంబంధించి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డ్స్ ని అప్పటి నుంచి ప్రజెంట్ చేయడం జరిగింది అండ్ ఫస్ట్ అవార్డ్ గెలుచుకున్నటువంటి ఈ ఫస్ట్ టైం ఈ అవార్డ్ ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఇట్ ఈజ్ ఆత్మారామ్ గారు మొట్టమొదట ఈ అవార్డు గెలుచుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ట్వంటీ ట్వంటీలో ఈ అవార్డుని ఎవరు సొంతం చేసుకున్నారనంటే ఇట్ ఈజ్ డాక్టర్ సల్మా సుల్తానా బంగ్లాదేశ్ కి చెందినటువంటి సల్మా సుల్తానా అన్నటువంటి మహిళ ట్వంటీ ట్వంటీలో ఈ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది ఈ అవార్డు ఎవరిస్తారు అనంటే ఈ ఫర్టిలైజర్ కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ అన్నటువంటి ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సిప్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ సూపర్ కంప్యూటర్ ఇనాగ్రేటెడ్ వాట్ ఈస్ దట్ కంప్యూటర్ అంటే ఇట్ ఈస్ పరం శివై బేసిక్లీ అసలు ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇండియన్ సూపర్ కంప్యూటర్ ఏది అని అంటే ఏం చెప్తామండి ఇట్ ఈస్ పరం ఎయిట్ థౌజండ్ పరమ్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి ప్యారలల్ మెషిన్ అన్ ఆక్రోనిమ్ ఫర్ ప్యారలల్ మెషిన్ అని చెప్తాం అదే విధంగా పరం ఎయిట్ థౌజండ్ అన్నది నైన్టీన్ నైన్టీ వన్ లో సి వాళ్ళు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ సి ఎయిడెడ్ కంప్యూటింగ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎయిడెడ్ డెవలప్మెంట్ ఎయిడెడ్ కంప్యూటింగ్ ఈ సి వాళ్ళు నైన్టీన్ నైన్టీ లో పరం ఎయిట్ థౌజండ్ అన్నటువంటి దాన్ని డిజైన్ చేయడం జరిగింది కాకపోతే ఈ పరం శివాయ అన్నటువంటిది ఎందుకు ఫస్ట్ అయ్యింది అంటే మొట్టమొదట ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీలో దీనిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది దట్ వాజ్ ద థింగ్ దీ ఇది మాత్రమే కాదండి దీనితో పాటుగా లైక్ చాలా సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి ఇండియాకి చెందినటువంటి సూపర్ కంప్యూటర్స్ ప్రత్యూష్ అదేవిధంగా మిహిర్ ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ కంప్యూటర్స్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఈ పరం సిద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరం సిద్ధి ఏఐ పరం సిద్ధి ఇట్లా చాలా ఇండియన్ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తంలో మనం ఒకసారి కన్సిడర్ చేస్తే లార్జెస్ట్ ఎక్కువ కెపాసిటీ కలిగినటువంటి లార్జెస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ద వరల్డ్ ఏది అని అంటే ఇట్ ఈజ్ ఫుగాకు జపాన్ కి చెందినటువంటి ఫుగాకు సూపర్ కంప్యూటర్ దీని యొక్క స్పీడ్ ఎంత అని అడిగితే ఇట్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఆర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ అండి పెటా ఫ్లాప్స్ ఫ్లాప్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను

బోటనీ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ బోటనీ ఇస్ ది స్టడీ ఆఫ్ వాట్ అండి ప్లాంట్ సైన్సెస్ ప్లాంట్స్ గురించినటువంటి స్టడీని బోటనీ అని అంటాం అదేవిధంగా జువాలజీ అంటే ఏంటండి స్టడీ ఆఫ్ యానిమల్స్ ఆండ్రాలజీ అంటే ఏంటండి స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అదేవిధంగా గైనకాలజీ అంటే ఏంటండి స్టడీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అదేవిధంగా దీనితో పాటు లైక్ ఇక్థియాలజీ ఇక్థియాలజీ అంటే ఏంటండి స్టడీ ఆఫ్ ఫిషెస్ ఇట్లా ఫైకాలజీ సైటాలజీ ఇట్లా చాలానే ఇది వరకు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది క్లియర్ కదా రైట్ నెక్స్ట్ వన్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ వాట్ ఈస్ ద డేట్ అండి ఇట్ ఈస్ థర్డ్ మార్చ్ విధంగా మార్చ్ లో జరుపుకున్నటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ డేస్ మనం ఒకసారి చూద్దామండి ఇట్ ఈస్ మార్చ్ ఫస్ట్ మార్చ్ ఫస్ట్ ఏ డే సెలబ్రేట్ చేస్తారండి ఇట్ ఈస్ జీరో టాలరెన్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ మార్చ్ ఫస్ట్ అదే విధంగా మార్చ్ ఎయిత్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఇంటర్నేషనల్ విమెన్స్ డే మార్చ్ ఎయిత్ సెలబ్రేట్ చేస్తారు అదే విధంగా ఫిఫ్టీన్త్ వచ్చేసరికి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వరల్డ్ లైక్ కన్జ్యూమర్ రైట్స్ డే వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే మార్చ్ ఫిఫ్టీన్త్ సెలబ్రేట్ చేస్తారు అదే విధంగా మార్చ్ ట్వంటీ ఎయిత్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే వచ్చేసరికి మార్చ్ ట్వంటీ ఎయిత్ సెలబ్రేట్ చేస్తారు విధంగా ట్వంటీ సెకండ్ వరల్డ్ వాటర్ డే ట్వంటీ సెకండ్ డే సెలబ్రేట్ చేస్తారండి వరల్డ్ వాటర్ డే సెలబ్రేట్ చేస్తాం విధంగా ట్వంటీ థర్డ్ వచ్చేసరికి వరల్డ్ మెట్రోలాజికల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ట్వంటీ థర్డ్ విధంగా ట్వంటీ ఫోర్త్ వచ్చేసరికి వరల్డ్ టీబీ డే ట్యూబర్ కిలోసిస్ డే ట్వంటీ ఫోర్త్ సెలబ్రేట్ చేస్తారు ట్వంటీ సెవెంత్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ థియేటర్ డే వరల్డ్ థియేటర్ డే ట్వంటీ సెవెంత్ సెలబ్రేట్ చేస్తాం దీస్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ దట్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ఫేమస్ హా లింగరాజ్ టెంపుల్ ఈస్ సిచ్యువేటెడ్ లింగరాజ్ టెంపుల్ అనేది ఎక్కడుందండి ఉందండి ఒడిషాలో ఉంది నాట్ ఓన్లీ దేస్ ఒడిషాలో ఉన్నటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ మనం ఒకసారి చూస్తే కొనార్క్ సన్ టెంపుల్ కొనార్క్ సన్ టెంపుల్ ఎక్కడ ఉందండి కొనార్క్ ఒడిషాలో ఉన్నటువంటి కొనార్క్ లో సన్ టెంపుల్ ఉంది దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెంపుల్స్ విధంగా దీనితో పాటు జగన్నాథ్ టెంపుల్ పూరిలో ఉన్నటువంటి జగన్నాథ్ టెంపుల్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్స్ ఆఫ్ ఒడిషా వీటితో పాటు ఇంకా వేరే వేరే స్టేట్స్ లో ఉన్నటువంటి వేరే వేరే టెంపుల్స్ మనం ఒకసారి చూస్తే బృహదీశ్వర టెంపుల్ బ్రిహదీశ్వర టెంపుల్ దీన్ని రాజరాజేశ్వర టెంపుల్ అని కూడా అంటామండి ఈ బ్రిహదీశ్వర టెంపుల్ అన్నది ఎక్కడ ఉంది తంజావూర్ లో ఉంది తంజావూర్ అన్నటువంటిది ఇట్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ చోలాస్ చోళుల యొక్క క్యాపిటల్ సిటీ తంజావూర్ బ్రిహదీశ్వర టెంపుల్ బృహదీశ్వర బ్రిహదీశ్వర టెంపుల్ దీన్నే రాజరాజేశ్వర టెంపుల్ అని కూడా అంటారు దీనికి వరల్డ్ యునెస్కో వాళ్ళ వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా పొందినటువంటిది పొందినటువంటి టెంపుల్ బ్రిహదీశ్వర టెంపుల్ అదే విధంగా సోమనాథ్ టెంపుల్ ఎక్కడ ఉందండి ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ గుజరాత్ అదే విధంగా కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వచ్చేసి యూపీలో ఉంది అదేవిధంగా అమర్నాథ్ టెంపుల్ అమర్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ జమ్మూ అండ్

మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కిందకి వస్తుంది ఈ హృదయ్ స్కీమ్ అన్నటువంటిది ఇట్ కమ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ హృదయ్ స్కీమ్ అన్నటువంటిది మేజర్ గా దేని కొరకు అని అంటే పేర్లోనే ఉంది చూడండి హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన మన ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించుకుంటూ వాటిని ఇంకా పెంపొందించుకుంటూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా అడిగారండి ఎంజీ నరేగా యాక్ట్ ఏ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేశారు ఈ క్వశ్చన్ కూడా అడిగారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ అండ్ ఫైవ్ ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ని ఎన్ని వర్కింగ్ డేస్ కల్పిస్తారంటే ఇయర్లో ఇయర్ లో హండ్రెడ్ డేస్ వర్కింగ్ డేస్ కల్పిస్తారు అదేవిధంగా ఇంకా వేరే వేరే ఇయర్స్ లో లాంచ్ చేసినటువంటి సెవెరల్ అదర్ స్కీమ్స్ మనం ఒకసారి చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ లో స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటి స్కీమ్ ని లాంచ్ చేశారు కదండి ఇట్ ఆల్సో కమ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అదే విధంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ లైక్ డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అన్నటువంటి స్కీమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో లాంచ్ చేశారు అండి ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ మినిస్టర్ కిందకి వస్తుంది విధంగా ఉజాలా స్కీమ్ ఈ ఉజాలా ఏంటి అని అంటే అన్ని హౌసెస్ కి ఎల్ఈడిస్ ప్రొవైడ్ చేయాలి దట్ ఈస్ ఉజాలా స్కీమ్ దీన్ని ఫిఫ్టీన్ లో లాంచ్ చేశారంటే ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అదేవిధంగా ఉదయ్ స్కీమ్ ఈ ఉదయ్ స్కీమ్ అన్నది ఏంటి అని అంటే ట్వంటీ ఫోర్ సెవెన్ పవర్ ని ప్రొడ్యూస్ చేయాలి ప్రొవైడ్ చేయాలి దట్ ఈస్ ఉదయ్ స్కీమ్ ఇట్ ఆల్సో కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇవన్నీ ఈ త్రీ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఇంకొక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది దట్ ఈస్ మిషన్ ఇంద్రధనుష్ మిషన్ ఇంద్రధనుష్ ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకి ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేది వస్తుంది అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్ లో లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఉజ్వల అన్నటువంటి స్కీమ్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో లాంచ్ చేశారు అండ్ ఈ స్కీమ్ దేని కిందకి వస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆధ్వర్యం కిందకి వస్తుంది ఉజ్వలా అన్నటువంటి స్కీమ్ తెలుసు కదా ఫిఫ్టీ మిలియన్ ఎల్పిజి కనెక్షన్స్ ఎల్పిజి సిలిండర్స్ ని సబ్సిడీ ద్వారా ప్రొవైడ్ చేయడం దట్ ఈస్ ద స్కీమ్ అదే విధంగా బేటీ బచావ్ బేటీ పడావ్ ఈ స్కీమ్ అన్నటువంటిది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోనే లాంచ్ చేశారండి కిందకి వచ్చేటువంటి మినిస్ట్రీస్ త్రీ మినిస్ట్రీస్ ఉన్నాయి టోటల్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ త్రీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బేటీ బచావ్ బేటీ పడావు అన్నటువంటి స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఇంట్రోడ్యూస్డ్ బై డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ చాప్చర్ కట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ లైక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్స్ గురించి ఇది వరకు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి మిజోరాం అదేవిధంగా అస్సాంలో సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ ఏదండి ఇట్ ఈస్ డిహు అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఏ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు అనంటే లోసార్ ఫెస్టివల్ని అరుణాచల్ ప్రదేశ్లో సెలబ్రేట్ చేస్తారు అదేవిధంగా మేఘాలయ మేఘాలయలో లా అన్నటువంటి ఫెస్టివల్ని మేఘాలయలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సగా దవా సిక్కిం వచ్చేసరికి సిక్కింలో సగా దవా అన్నటువంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అదే విధంగా లాయ్ హరోబా లాయ్ హరోబా అన్నటువంటి ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారనంటే త్రిపురలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీస్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ సెవెరల్ అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అసాం బిహు లోసార్ వాంగలా సగాదవ లాయ్ హరోబా క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సి అదే విధంగా నాగాలాండ్ లో హార్న్బిల్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు దోస్ ఆర్ ఆల్ ఫెస్టివల్స్ సి ద నెక్స్ట్ వన్ విచ్ కంట్రీ జాయింట్ యాజ్ వన్ నైన్టీ థర్డ్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ లో వన్ నైన్టీ థర్డ్ మెంబర్ గా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏదండి సౌత్ సూడర్ యునై యుఎన్ఓ గురించి చెప్పినప్పుడు ఈ క్వశ్చన్ దీని గురించి కూడా చెప్పడం జరిగిందండి ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే న్యూయార్క్ యుఎస్ఏ లైక్ దీనికి దీనికి సంబంధించి యుఎన్ చార్టర్ అన్నటువంటిది ఉందండి ఆ యుఎన్ చార్టర్ ని బేస్ చేసుకుని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అన్నవి స్థాపించడం జరిగింది దీన్ని యునైటెడ్ నేషన్స్ అన్నటువంటి నేమ్ని కాయిన్ చేసింది ఎవరు అనంటే ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ గారు దీనిలో టోటల్గా ఎన్ని మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయంటే సిక్స్ మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి దోస్ ఆర్ లైక్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అదే విధంగా జనరల్ సెక్రటేరియట్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సోషల్ కౌన్సిల్ ఆ విధంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇట్లా టోటల్ గా సిక్స్ మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ని దీనికి ఒక ప్రోవబ్ యూజ్ చేయడం జరిగిందండి ఆ ప్రోవబ్ ఏంటి అనంటే వాచ్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ అని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ని అంటాం మొట్టమొదటిసారి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించిన మీటింగ్ ఏ ఇయర్ లో జరిగింది అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఉందండి అదేంటి అనంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొట్టమొదట ఇండియన్ విమెన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ విజయలక్ష్మి పండిట్ గారు షీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అదే టోటల్ టోటల్గా ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయనంటే సిక్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ చైనా ఫ్రాన్స్ రష్యా యుఎస్ యూకే అదేవిధంగా అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా చైనీస్ ఫ్రెంచ్ రష్యన్ ఇంగ్లీష్ స్పానిష్ అండ్ అరాబిక్ లాస్ట్ లాంగ్వేజ్ టు టు బి యాడెడ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏది అంటే అరాబిక్ లాంగ్వేజ్ లాస్ట్ స్టేట్ టు జాయిన్ వన్ నైన్టీ థర్డ్ ఏది అని అంటే సౌత్ సునోన్ మన ఇండియా ఏ ఇయర్ లో జాయిన్ అయింది అనంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ లోనే మన ఇండియా మెంబర్ కంట్రీగా అయింది అదేవిధంగా ఇప్పుడు జనరల్ సెక్రటరీ జనరల్ గా ఎవరున్నారు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ ఆంటోనియో బ్యూట్రస్ గారు ప్రస్తుతం సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి విధంగా ఈయన ఏ కంట్రీకి చెందిన వ్యక్తి అని అంటే పోర్చుగల్ కి చెందినటువంటి వ్యక్తి అదే విధంగా ఇంకో క్వశ్చన్ కూడా అడిగారండి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ప్యారిస్ ఫ్రాన్స్ ప్యారిస్ ఫ్రాన్స్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సి నెక్స్ట్ వన్ వాట్ ఎంపైర్ వాజ్ ఇన్ పవర్ డ్యూరింగ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా గోల్డెన్ ఏజ్ టైం పీరియడ్ లో ఏ ఎంపైర్ ఉందండి ఇట్ ఈస్ గుప్తన్ ఎంపైర్ ఏన్షియన్ హిస్టరీ సంబంధించి గోల్డెన్ ఏజ్ స్వర్ణ యుగం అని ఏ పీరియడ్ అంటారు అంటే గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని అంటారు హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తన్ ఎంపైర్ అండి ఇట్ ఈస్ శ్రీ గుప్త అన్నటువంటి వ్యక్తి ఈ గుప్తన్ డైనాసిటీని గుప్తన్ ఎంపైర్ ని స్థాపించినటువంటి వ్యక్తి ఆ విధంగా దాని తర్వాత లైక్ చాలా మంది ఉన్నారు చంద్రగుప్త చంద్రగుప్త వన్ ఉన్నారు సమ్ చంద్రగుప్త సముద్రగుప్త చంద్రగుప్త టూ ఆ విధంగా టోటల్ గా అలా కింగ్స్ మనం చూసుకుంటూ పోతే లాస్ట్ వన్ వచ్చేసి ఎవరు అని అంటే లాస్ట్ రూలర్ టు రూల్ దిస్ గుప్తన్ ఎంపైర్ అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ విష్ణుగుప్తా అండి ఫౌండర్ వచ్చేసి శ్రీగుప్త అండ్ లాస్ట్ వన్ టు రూల్ గుప్తా ఎంపైర్ అని అంటే విష్ణుగుప్త అదే విధంగా వీళ్ళలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ చంద్రగుప్త టూ అదేవిధంగా విధంగా గుప్త వీళ్ళిద్దరు కూడా వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎందుకు ఈ యుగాన్ని స్వర్ణయుగం అని అన్నామంటే అన్ని విధాల అన్ని విధాల కూడా ప్రాస్పరిటీ ఉన్నటువంటి ఏజ్ గుప్తుల కాలంలో అది వెల్త్ అయి ఉండొచ్చు ఆర్ట్ ఆర్కిటెక్చర్ వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ అవ్వచ్చు టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు ప్రతి ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో కూడా ప్రాస్పరిటీ ఉంది అందుకే దీనిని గోల్డెన్ ఏజ్ అనడం జరుగుతుంది ఈ గుప్తన్స్ టైం పీరియడ్ లో మెహరౌలి అన్నటువంటి ఐరన్ పిల్లర్ మెహరౌలి ఐరన్ పిల్లర్ ఎక్కడ ఉందండి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఢిల్లీలో ఉన్నటువంటి మెహరౌలి ఐరన్ పిల్లర్ దాని మీద ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అది ఈ సముద్రగుప్త ఆయన యొక్క విక్టరీస్ గురించి సారీ చంద్రగుప్త టూ మేబి ఎవరు సముద్రగుప్త ఆర్ చంద్రగుప్త టూ వాళ్ళ యొక్క విక్టరీస్ గురించి ఈ మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో పొందుపరచడం జరిగింది ఇది మాత్రమే కాదండి ఆర్కిటెక్చర్ ఎక్కువ మొత్తంలో వీళ్ళు బుద్ధిజం అదే విధంగా జైనిజం అన్ని రిలీజియన్స్ షైవిజం వైష్ణవిజం అన్నిటిని కూడా వీళ్ళు ఫాలో అవడం జరిగింది నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నగరా టెంపుల్ స్టైల్ టెంపుల్స్ లో త్రీ వెరైటీస్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి కదండి నగర ద్రవిడ అండ్ వెసారా నగరా అన్నది నార్త్ ఇండియన్ టెంపుల్స్ లో మనం ఈ స్టైల్ అబ్జర్వ్ చేయొచ్చు ద్రవిడ వచ్చేసి సౌత్ ఇండియా అన్న టెంపుల్స్ లో ఈ స్టైల్ ఉంటుంది వెసారా అన్నది డెక్కెన్న టెంపుల్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ నగ నగర అండ్ ద్రవిడ స్టైల్ ఈ నగరా స్టైల్ అన్నటువంటి దానిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై గుప్తన్స్ గుప్తుల కాలంలోనే ఈ నగరా స్టైల్ టెంపుల్ స్టైల్ అన్నటువంటిది డెవలప్ అవుతుంది అదేవిధంగా అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఈ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ లో చాలా వరకు కేవ్స్ గుప్తుల టైం పీరియడ్ లో కట్టించడం జరిగింది మాక్సిమం అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయండి మహారాష్ట్రలో ఉన్నాయి కదా మొట్టమొదట యునెస్కో యొక్క వరల్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటి సైట్ ఏది అని అంటే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ అవి కూడా గుప్తుల కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది మెహరౌలి ఐరన్ పిల్లర్ దీని యొక్క విశిష్టత ఏంటి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం దీనిని స్థాపించినప్పటికీ మెహరౌలి ఐరన్ పిల్లర్ అనేది చాలా హెవీ సిక్స్ టన్స్ వెయిట్ ఉంటుందండి అదే విధంగా చాలా టాల్ కూడా ఉంటుంది దానిని ఏ ప్యాలెస్ లోనూ కట్టలేదు ఫ్రీ స్పేస్ లో దానిని ఇన్స్టాల్ చేయడం జరిగింది అయిన సపోజ్ ఇప్పుడు ఐరన్ అన్నటువంటిది గాలికి ఎక్స్పోజ్ అయిన తేమ తగిలిన కూడా రస్ట్ అయిపోతుంది కానీ మెహ్రోలి ఐరన్ పిల్లర్ అన్నది ఇప్పటికీ స్టిల్ రస్ట్ అవ్వలేదు ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ద మెటలర్జీ టెక్నాలజీ యూజ్డ్ బై గుప్తన్స్ ఆ విధంగా సుల్తాన్ గంజ్ బుద్ధ సుల్తాన్ గంజ్ బుద్ధ ఇట్ ఈస్ కాపర్ బుద్ధ అండి కాపర్ బుద్ధ దారి అదే సుల్తాన్ గంజ్ బుద్ధ ఎక్కడ ఉంది అంటే బీహార్ ఇది కూడా ఫౌండ్ చేసింది గుప్తన్స్ టైం పీరియడ్ లోనే దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా సార్నాథ్ ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ సార్నాథ్ ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ కూడా గుప్తన్స్ టైం పీరియడ్ లోనే ఫౌండ్ చేయడం జరి జరిగింది విధంగా సముద్ర అయితే ఆయన టైం పీరియడ్ లో లైక్ గోల్డ్ కాయిన్స్ ఎక్కువగా గోల్డ్ కాయిన్స్ అండ్ ఆ కాయిన్స్ మీద ఈ కింగ్స్ యొక్క బొమ్మలు వాళ్ళ యొక్క టైటిల్స్ వాటిని ఎంగ్రేజ్ చేయడం జరిగింది ఆయన వీణ వాయిస్తున్నట్టు గోల్డ్ కాయిన్స్ అదే విధంగా ఆయన అశ్వమేధ యాగంలో పాల్గొన్నటువంటి చిత్రాలు ఆ విధంగా ఆయన టైగర్ ని హంట్ చేస్తూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సముద్రగుప్త చంద్రగుప్త టూ టైమ్ పీరియడ్ లో అయితే ఆయన ఆస్థానంలో నవరత్నాస్ ఉన్నారని చెప్పుకున్నాం కాళిదాసుడు విష్ణు విష్ణు శర్మ వరాహమిర ఆ సుశ్రుత ఇట్లా టోటల్గా నవరత్నాలు చంద్రగుప్త టూ ఆస్థానంలో ఉన్నారు అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే గుప్తుల టైం పీరియడ్ లో వచ్చినటువంటి చైనీస్ బుద్ధిస్ట్ పిలిగ్రిమ్ ఎవరు అని అడిగితే ఇట్ ఈజ్ ఫాహియానండి ఈ ఫాహియాన్ చైనాకి చెందినటువంటి బుద్ధిస్ట్ పిలిగ్రిమ్ ఆయన చంద్రగుప్త టూ టైం పీరియడ్ లో మన ఇండియాని విజిట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇక్కడే ఉండడం జరిగింది ఆయన ఆయన రైటింగ్స్ ద్వారా కూడా గుప్తుల యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి ఆయన ఇన్ఫో ప్రొవైడ్ చేయడం జరిగింది దీస్ ఆర్ ఎవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు గుప్తాస్ క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే సి అశోక ట్రీ బార్క్ ఈస్ యూస్డ్ ఆస్ మెడిసిన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ వాట్ ఈస్ దట్ అండి ల్యూకోరియా అండ్ అదర్ యుట్రేన్ డిసార్డెస్ ల్యూకోరియా అన్నటువంటిది ఏంటి అని అంటే వైట్ ఎల్లో ఆర్ గ్రీన్ వెజైనల్ డిస్చార్జెస్ అవుతుంటే దట్ ఈస్ అ ల్యూకోరియా డిసీజ్ వీటిని అవాయిడ్ చేయడం కోసం అశోక ట్రీ బార్క్ ని యూజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా అశోకుడు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు అందరు కూడా అశోకుడు రోడ్డుకి కిరువైపులు మొక్కలు నాటించారని ఆ విధంగా అశోక అశోకుడు విషయానికి వస్తే హీ వాస్ దీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ అశోకుడు అని చెప్తాం ఈ అశోక చెట్ల నాటించడం వెనకాల హిస్టరీ ఏంటి అని అంటే రోడ్ సైడ్ నాటించడం వెనకాల టూ థింగ్స్ ఉన్నాయండి వన్ థింగ్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు అని ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ పీపుల్ పీస్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి మన అశోకుడు ఏం చేశాడు మేజర్ రాక్ ఎడిక్స్ టోటల్ గా ఫోర్టీన్ మేజర్ రాక్ ఎడిక్స్ ఉన్నాయి కదండి వీటి ద్వారా ధమ్మ అన్నటువంటి కాన్సెప్ట్ ని అశోకుడు ప్రాపిగేట్ చేయడం జరిగింది ఈ దీంట్లో భాగంగానే ఈ మొక్కల్ని నాటించడం జరుగుతుంది దాని ద్వారా లైక్ పీస్ పీస్ అన్నటువంటి దానిని ప్రమోట్ చేయాలి ఎన్వైర్న్మెంట్ ని కాపాడడం ఇవన్నీ కూడా దీంట్లో భాగం అవుతాయి కాబట్టి ఆయన ఎన్వైరాన్మెంట్కి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా వార్కి చిహ్నంగా కూడా ప్రతీకగా కూడా దీనిని స్థాపించడం జరిగిందని చాలా మంది హిస్టోరియన్స్ పేర్కొనడం జరిగింది మౌర్యన్ ఎంపైర్ యొక్క ఫౌండర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ చంద్రగుప్త మౌర్య అండి తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ బిందుసార దాని తర్వాత అశోకుడు అశోకుడు తర్వాత రూలర్స్ ఉన్నారు కాకపోతే జస్ట్ వాళ్ళు మియర్ ఇనేబుల్ లైక్ అంత ఏబుల్డ్ పర్సన్స్ కాదు అందుకని చెప్పేసి ఈ అశోకన్ ఎంపైర్ అన్నటువంటిది కొలాబ్స్ అయిపోవడం జరిగింది అదే విధంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు కంచి అన్నటువంటిది ఎవరి యొక్క క్యాపిటల్ సిటీ కంచి ఎవరి యొక్క క్యాపిటల్ సిటీ అని అడిగారు దట్ ఈజ్ పల్లవాస్ పల్లవాస్ వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి కంచి అండి దట్ ఈస్ కాంచీపురం అనేవారు ఇట్ ఈస్ నా కంచి అదే విధంగా చోలా యొక్క చోలాస్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఇట్ ఈస్ తంజావూర్ క్లియర్ కదండి రైట్ ఓకే వెల్ ఆల్ ఫర్ టుడే విల్ బి మీటింగ్ వెరీ సూన్ అంటిల్ డే థ్యాంక్ యూ